ఈ నోటిఫికేషన్ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వారికి వచ్చేసి లక్ష్యం కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు వచ్చేసి 8 డిసెంబర్ 5 పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వారు వచ్చేసి ఈ టెస్ట్ అటెండ్ అవ్వండి. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే రివిజన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. మీరు అనకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అనకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించి క్లాసెస్ తీసుకోండి. జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో చూస్తే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. అలానే మెకానికల్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా మనకు 15 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏ జే విధంగా ఉండాలి అంటే 1వ తేదీ 11/2021 నాటికి వచ్చేసి జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు వచ్చేసి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీస్ని వచ్చేసి అన్రిజర్వ్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేశారు. ఎస్సీ కేటగిరీకి 2 వేకెన్సీ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 5 వేకెన్సీస్ని రిజర్వ్ చేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే జాబ్లో జాయిన్ అవ్వగానే వచ్చేసి 35,000 రూపాయలు శాలరీ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 1 విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే మనం బీఈ లేదా బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ విభాగంలో కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్ విభాగంలో కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. మెకానికల్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ మెకానికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే కంప్యూటర్ సైన్స్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి ఫస్ట్ 2 సంవత్సరాలు వచ్చేసి 35,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఎవ్రీ ఇయర్ వచ్చేసి 5,000 ఇంక్రిమెంట్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. మనం అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీజుని కూడా మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఏ వెబ్సైట్లో పే చేయాలి అంటే www.belindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయవలసి ఉంటుంది. ఏ విధంగా పే చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ అప్లికేషన్ ఫీజుని పే చేయవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ని సపరేట్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో వచ్చేసి 75% స్కోర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు క్రైటీరియన్ 2లో మనకు 10 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత వీడియో ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్లో వచ్చేసి మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి జాబ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.belindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24/12/2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది �ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.